228 मिनिस्टर फॉर मेडिकल एंड हेल्थ ए की समाधानम अवनंडी बी की समाधानम रेंडे तेलंगाना राष्ट्रमलो प्रस्तुत 45 डायलिसिस केंद्रालु पनिचेस्तुन्नायि 20 డయాలసిస్ కేంద్రాలను తెలంగాణ వైద్య విధాన పరిషత్ నియంత్రణ కింద జిల్లా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయడమైంది. సి అండ్ డి పీపీపీ విధానం కింద డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయడం అవుతుంది. ఆరోగ్యశ్రీ కింద ప్యాకేజీలో నిధులను సమకూర్చడం అయింది. ఆశనగర్ జీవన్ రెడ్డి గారు. అధ్యక్ష, గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వ ఆసుపత్రి సేవలు అంటే సమైక్య రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చాలా మెరుగైన సేవలు అందుతున్నాయి అధ్యక్ష. దానికి నిదర్శనం ఆర్మూర్ వంద పడకల ఆసుపత్రి అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన నిధులతో నిర్మాణం జరిగిపోయింది వంద పడకల ఆసుపత్రి. 30 పడకల ఆసుపత్రిగా ఉండే అధ్యక్ష, దాని తర్వాత వంద పడకల ఆసుపత్రిగా మారిన తర్వాత దాదాపుగా 15,000 పైన ఉచితంగా డెలివరీలు మా నియోజకవర్గంలో జరిగిన అధ్యక్ష. కేవలం ఆడికి వస్తున్నా చెప్పే ముందు ఇక్కడికి వస్తున్నాం సార్, 15,000 పైన ఉచిత డెలివరీ జరిగిన అధ్యక్ష. అట్లాంటి సందర్భంలో మరి అక్కడ ఇంకా మెరుగైన సేవలు అందించాలంటే ఆ 30 పడకల ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రిగా సేవలన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ ఇంకా కన్వర్షన్ కాలేదు అధ్యక్ష. కాబట్టి మరి ఆ 100 పడకల ఆసుపత్రిలో తగిన సిబ్బంది కూడా లేదు. ఇప్పుడు డయాలసిస్ సెంటర్లు జిల్లా కేంద్రాల్లో ఇస్తామని చెప్పి ఇందాక మంత్రివర్యులు చెప్పారు అధ్యక్ష. తమర్ ద్వారా మంత్రిని నేను అడుగుతా ఉన్నా, జిల్లా కేంద్రాలే కాదు డయాలసిస్ ప్రాబ్లం అనేది నియోజకవర్గ స్థాయిలో చాలామంది రోగులు ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రతి నియోజకవర్గంలో మాలాంటి 100 పడకల ఆసుపత్రిలో కూడా మరి పీపీపీ మోడల్ కూడా ఉందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు చెప్పడం జరిగింది. మరి మంత్రి గారికి మీ ద్వారా అడుగుతున్న వారు కూడా ఆర్మూర్ 100 పడకల ఆసుపత్రి కూడా ఆకస్మిక పర్యటనకు వచ్చినప్పుడు వారు ఆశ్చర్యపోయారు అధ్యక్ష. దాదాపుగా 60 నుంచి 70 మంది పేషెంట్లు ఉచిత డెలివరీ అక్కడ ఉన్నారు. నిజంగా ఇది ప్రభుత్వ క్వశ్చన్ అడుగుతున్నా చెప్పాలని అవుతా సార్. ఆ 100 పడకల ఆసుపత్రిలోనే డయాలసిస్ సెంటర్ కావాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నాం. మరి షిఫ్ట్ల వారీగా ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. డయాలసిస్ పేషెంట్లు గంటల తరబడి నిలవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క డయాలసిస్ సెంటర్లో 3 షిఫ్టులుగా మరి పేషెంట్లను చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి తగిన సిబ్బంది కూడా లేదు అధ్యక్ష. మరి ఆ యొక్క హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్లు ఇంకా ఎక్కువగా ఏర్పాటు చేసి 3 షిఫ్టులుగా కొనసాగిస్తూ మరి అదేవిధంగా ఇంకా ఏదైతే పీపీపీ మోడల్ అని చెప్పారో ఆ మోడల్లో అన్ని ఆరోగ్య కేంద్రాల్లో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి వారిని మీ ద్వారా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇదే కాదు, ఇంకా డయాలసిస్ సెంటర్తో పాటు ఇతర అనేక సౌకర్యాలు కావాల్సి ఉన్నాయి. మరి సిబ్బంది కొరత ఉంది కాబట్టి సిబ్బందిని కూడా ఇవ్వాల్సిందిగా మంత్రి వారిని మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు జీవన్ రెడ్డి గారు వారి ఆతృత అంతా ఆరుమూరు చుట్టూ తిరిగింది అధ్యక్ష. వారి వాస్తవంగా ఆ హాస్పిటల్ తమకు తెలుసు, తమరున్న కాలంలో చాలా గొప్ప డెవలప్ అయింది. హాస్పిటల్ కెపాసిటీ కంటే కూడా గొప్పగా సర్వీసులు అందిస్తున్నటువంటి హాస్పిటల్ ఆర్మూర్ హాస్పిటల్ అధ్యక్ష. నేను ఆకస్మికంగా పోయినప్పుడు నిజంగా నేను పరిశీలన అయినా, దానికి తగ్గట్టుగా ఆర్మూర్ హాస్పిటల్కి తగ్గట్టుగా డయాలసిస్ మిషన్లు కావచ్చు, ఆ హాస్పిటల్ తగ్గట్టుగా ఐసీయూ కావచ్చు, అవన్నీ కూడా తప్పకుండా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తా అని చెప్పి తెలియజేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, తమరి ద్వారా నా విజ్ఞప్తి, ఇవాళ డే టు డే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పెరుగుతూ ఉన్నాయి, అందులో కిడ్నీ ఫెయిల్యూర్స్ ఎక్కువైతున్నాయి అధ్యక్ష. ఇప్పటికే 10,000 పైచిలకు కిడ్నీ పేషెంట్లు ఉన్నట్టుగా లెక్కలు తేలుతూ ఉన్నాయి. ఉన్న కుటుంబాల్లో ఇలాంటిది వస్తే కొంచెం తట్టుకుంటారేమో కానీ లేని కుటుంబాల్లో వస్తే ఆ కుటుంబం అంధకారమే అధ్యక్ష. అసలు ఒక సంవత్సరానికి 180,000 రూపాయలు ఖర్చు పెడితే తప్ప ఆ మనిషి బతికే ప్రసక్తి ఉత్పన్నం కాదు అధ్యక్ష. ఇలా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరగాలంటే 2-3 సంవత్సరాలు జీవన దారి కింద పెట్టుకొని ఎదురు చూపులే తప్ప ఇంకో గతంతో లేదు అధ్యక్ష. అందుకని ఈ డయాలసిస్ దాన్ని పీపీపీ మోడల్ ఎందుకు పెట్టామంటే అవసరమైతే ఇవాళ 5 మిషన్లు ఉన్న కాడ డిమాండ్ ఎక్కువ ఉంటే ఇంకో 2 మిషన్లు పెంచడానికి, 10 మిషన్లు ఉన్న కాడ డిమాండ్ ఎక్కువ ఉంటే ఇంకొకరి మిషన్లు పెంచడానికి కానీ,
అవసరమైతే కొన్ని సెంటర్లు పెంచాలని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని గతంలో చెప్పింది అధ్యక్ష గౌరవనీయులు సునీత మహేందర్ రెడ్డి గారు కూడా లాస్ట్ టైం ఆ ప్రస్తావన అంటే తన సొంత నాన్నగారు ఆ సమస్యను ఎదుర్కొని ఎట్లా నరకాన్ని అనుభవించిండో మా కుటుంబం ఎట్లా కుంగిపోయిందో వారు చెప్పి కన్నీళ్ళు పెట్టిన సందర్భం ఉంది అధ్యక్ష దీంట్లో ఒక్క సింగిల్ పైసా కూడా ప్రభుత్వపరమైన సెంటర్లే కాకుండా ప్రైవేట్లో కూడా ఆరోగ్యశ్రీలో పూర్తిగా ఇలా సంవత్సరానికి 1,80,000 రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వమే కన్జ్యూమర్స్ కానీ డ్రగ్స్ కానీ ఇతరతర ఫెసిలిటీ కల్పిస్తూ ఉంది కాబట్టి మన ద్వారానే చేసుకోవాలనేటువంటి సంకల్పం అయితే ఉందో 100కు 100% అన్ని జిల్లాలలో ఆ పేషెంట్ల లోన్ను బట్టి అక్కడ ఉన్నటువంటి అవసరాలను బట్టి ఆ సెంటర్లు ఎక్స్ట్రా ఓపెన్ చేయడం కానీ మిషన్లు పెంచుకోవడం కానీ తప్పకుండా చేస్తామని చెప్పి ఈ సభకు హామీ ఇస్తున్నాను అధ్యక్షుడు.